ఎత్తినా ఫలితమేముంది రెక్కలు ముక్కలు చేసుకున్నా చివరికి మిగిలేది అప్పులే కదా అని అన్నదాతలు వాపోతున్నారు కొంతమంది రైతులు మాత్రం సాగు సరళిలో మార్పులతో తమ తలరాతను మార్చుకుంటున్నారు లాభాల బాటలో పయనిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కోవకు చెందిన వారి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి రైతులు స్వల్పకాలంలో చేతికొచ్చి కీరదోసను షేడ్ నెట్లలో పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అధికంగా గిరిజన రైతులు ఉన్నారు వీరు ఎక్కువగా భూమిని నమ్ముకుని వ్యాపారం చేస్తుంటారు అయితే వీరి సాగులో మార్పులు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధి బాటలు వేసేందుకు ఉద్యాన శాఖ పందిరి సాగును ప్రోత్సహించింది సబ్సిడీలు కూడా అందించింది అయితే రైతులు మంచి దిగుబడి తీశారు దీంతో కొందరిని ఎంపిక చేసి వారికి రాయితీ ద్వారా పాలీ హౌస్ నిర్మించింది ఇప్పుడు ఆ పాలీ హౌస్ లో కీరదోస సాగు చేస్తూ మంచి దిగుబడులు తీస్తున్నారు మార్కగూడ గ్రామానికి చెందిన ఆదివాసి రైతులు కుమ్ర కేశవరావు ఆర్క జంగు మాకు ఉన్నది ఇక్కడ ఒక ఎకరమేమే భూమి ఆ భూమి ద్వారా మాకు ఉద్యమ శాఖ నుంచి మాకు ఈ యొక్క పాలీ హౌస్ శాంక్షన్ కావడం జరిగింది సబ్సిడీ ఎంత అంటే 1,70,000 మేము రాయితీ మేము కట్టడం జరిగింది మళ్ళీ 33 లక్షలు అక్కడి నుంచి శాంక్షన్ కావడం జరిగింది సార్ ఈ దోసను మేము జనవరి 1 నుంచి మేము ఇక్కడ పెట్టడం జరిగింది అయితే 40 రోజులకే మనకు కాయ పిందెలో ఇది చాలా రావడం జరిగింది పెట్టుబడి అంటే సార్ ఇక్కడ మేము విత్తనమే 10 ప్యాకెట్లు కొనాలంటే 63,000 ఇది తెచ్చుకున్నాం సార్ ఇక్కడ మళ్ళా ఫర్టిలైజర్ మళ్ళా పిండి మందు మీది మందులు అంటే మొత్తం ఇట్లా మేము కలుసుడు ఇవి అవి మొత్తం ఈ బెడ్లు ఇవి అవి చేయాలంటే 1 లక్ష పైన నాకు ఖర్చు ఇక్కడ అయింది సార్ ఇది ఫస్ట్ సారి అని 106 క్వింటల్ దాకా ఇది అయింది కానీ ఇప్పుడు రేట్ లేక 1,20,000 దాకా కావడం జరిగింది ఇంకా 1,20,000 దాకా కావాలని నా ఉద్దేశం ఆదివాసి రైతుల్లో ఈ పాలీ హౌస్ మొదటిది కావడం విశేషం తక్కువ సమయంలో పంట చేతికొచ్చే కీరను సాగు చేశారు కీర విత్తిన 25 నుంచి 30 రోజులకు పూత వస్తుంది 45 నుంచి 50 రోజులకు మొదటి కోత మొదలవుతుంది ఆ తరువాత వారానికి 2 నుంచి 3 కోతలు వస్తాయి పంట దిగుబడి ప్రారంభమైన రోజు నుంచి 120 రోజుల వరకు దిగుబడి వస్తుంది పంట ఆరోగ్యంగా ఉండడంతో 30 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది మాది ఇక్కడ పాలీ హౌజ్ మాకు శాంక్షన్ అయింది సార్ ఇది మాకు హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చింది మాకు పాలీ హౌజ్ తక్కువ ఉన్నాయి అందుకోసం 1 ఎకరం పాలీ హౌజ్ ఇచ్చినాయి అది 33 లక్షలు శాంక్షన్ అయింది మేము కట్టినాము 1,70,000 కట్టినాము మాకు సబ్సిడీ వాళ్ళు ఇచ్చినాయి గట్టి ఇచ్చినాము మాకు ఇది కీరదోస పెట్టినాం సార్ బాగా మంచిగా ఇది ఇస్తున్నారు మంచిగా పంట ఇప్పటి వరకు మాకు 1,02,00,000 పంట వెళ్ళింది బాగా ఇది కాసింది సార్ ఇది బాగా బెస్ట్ పంట మంచిగా మాకు లాభం అయింది సార్